బిచ్చుకుంద ప్రజలారా గమనించండి, మన ఈ బిచ్చుకుంద జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి వెన్నుముక్క. ఈ రోజు జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి వెన్నుముక్క అయిన బిచ్చుకుంద రోడ్డు పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా దిగజారిపోయిందో. ఇక్కడ జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆఫీసర్లు ప్రతి ఒక్కరు ఇదే బిచ్చుకుందలో నివసిస్తారు, ఓకేనా? ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ఇక్కడే ఉంటారు. కానీ ఈ పరిస్థితి, రోడ్డు పరిస్థితి, మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు హనుమన్ షిండే గారు ఒక శిలాఫలకం వేశారు రోడ్డు గురించి, అలాగే మన పోచారం గారు ఒక శిలాఫలకం వేశారు, ఇప్పుడు కాంతారావు గారు కూడా వచ్చి శిలాఫలకం వేసి ఓన్లీ శిలాఫలకానికే పరిమితం చేశారు మా బిచ్చుకుంద రోడ్డుని. మరి మా బిచ్చుకుంద ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? మా బిచ్చుకుంద అనుకుంటే, మా బిచ్చుకుంద ప్రజలు అనుకుంటే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, ఒక ఎమ్మెల్యే ఓడతాడు. అలాంటి బిచ్చుకుంద ప్రజలకు మీరు ఈరోజు ఏం చేశారు, ఏం చేశారో మీరోజు కనీసం ఈ రోడ్డు పరిస్థితి ఇంత దిగ్నిలయంగా దారిపోతే ఎమ్మెల్యే గారు మీరు తరచుగా ఒక మీరు కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడల్లా తరచుగా ఇదే రోడ్డు నుంచి వెళ్తారు. మరి మా బిచ్చుకుంద ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉందా లేదా? అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కోడన్నారు, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కోడన్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పడుతున్నాయి ఇప్పుడు కూడా కోడని మరి మా బిచ్చుకుంద ప్రజలకు మొండి చేయి చూపిస్తారా? నేను కాంతారావు గారికి విజ్ఞప్తి చేస్తుందా, ఈ బిచ్చుకుంద ప్రజలు మిమ్మల్ని అడ్డుకోగల ముందే మీరు ఈ బిచ్చుకుంద రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ కు ప్రమాదమే, ఎంతో మంది బిచ్చుకుంద ప్రజలు కింద పడ్డారు, ఇక్కడ ఎంతో మంది పడిపోయారు, ఎంతో మంది దెబ్బలు తగలాల్సి వచ్చినాయి. చూడండి, బిచ్చుకుంద అంటే ఒక వెన్నుముక కాన్స్టిట్యూన్సీకి ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్డు పరిస్థితి ఏముంది? ఇంత ఘోరంగా తీసారిపోయిందా? ఇంత ఘోరంగా తీసారిపోయింది. కాంతారావు డౌన్ డౌన్, కాంతారావు డౌన్ డౌన్, వెంటనే కాంతారావు రోడ్ వేయించాలి మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి వెంటనే. వివిధ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి, రోడ్ల పరిస్థితి. నేను కాంతారావు గారు ఇక్కడ 15 సంవత్సరాల సన్ని ఉన్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి మిమ్మల్ని ఈ రోజు కడుపులో పెట్టి చూసుకున్నారు మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. కావున మీరు ఈ బిచ్చుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ రొచ్చులో ప్రజలు నడవాల్సి వస్తుంది, ఈ రొచ్చులో ఆటలు నడవాల్సి వస్తుంది. ఇంత ఘోరంగా దిగి సరిపోయింది, ఎక్కడో కాదు, ఇది మెయిన్ మార్కెట్ బిచ్చుకుంద బస్టాండ్ ఆవరణలో, ఇక్కడ ఇది ఒక మెయిన్ మార్కెట్ పరిస్థితి ఇట్లా ఉందంటే ఇక పల్లెల్లో ఎట్లా ఉండవు? చూడండి, కాంతారావు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఇక్కడ రోడ్డు మీరు ఎంత తొందరలో వేపిస్తే అంత మంచిది, లేదంటే బిచ్చుకుంద ప్రజలు మిమ్మల్ని క్షమించరు.